నమస్తే, పీనే న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమూల్తో ప్రభుత్వ డైరీలకు పునర్జీవం, రాష్ట్ర మంత్రులు అప్పలరాజు, భారతేని. అంతరాష్ట్ర దొంగల ముఠ అరెస్ట్, 18 లక్షల చోరీ సొత్తును స్వాధీనం, వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్. ప్రభుత్వ డైరీలను అమూల్ సంస్థ భాగస్వామ్యంతో సర్కార్ పునర్జీవింప చేస్తోందని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి సిద్ధిరి అప్పలరాజు అన్నారు. మహిళా పాల ఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటుపై స్థానిక స్పందన భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ప్రైవేట్ సంస్థలకు ధీటుగా మార్కెట్లో ప్రభుత్వ డైరీలు పోటీలో నిలిచేలా కృషి చేస్తామని తెలిపారు. మంత్రి బారినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, పాడి రంగంలో రైతులు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు, రాష్ట్ర పాల అభివృద్ధి సంస్థ ఎండి అహ్మద్ బాబు, కలెక్టర్ పోలా భాస్కర్, జేసీటూ చేతన్, ఉప కలెక్టర్ భార్గవి తేజ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ ప్రాజెక్ట్లోకి వచ్చి మరి మిల్క్ ఫండ్స్ పోర్ చేస్తారనే దాని మీద ఫైనల్ చేస్తాం సార్. ఆ తర్వాత చెప్తాను సార్, ఎవరైతే మనం ఐడెంటిఫై చేసుకుంటామో ఆ మెంబర్స్ అందరికి కూడా ఓరి ఈ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం ఏమి, ఈ ప్రాజెక్ట్లో వాళ్ళు కావచ్చు గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి జీవోలు, అట్లాగే ఎంపీ గారు ఇచ్చినటువంటి మార్గదర్శకాలు, వాటన్నింటినీ కూడా సంకలనం చేసుకుని మేము ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ సంబంధించి ఎవరు ఏ స్థాయిలో ఎలాంటి రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ప్లే చేయాలనే విషయం మీద ఒక ఎస్ఓపి కూడా అందరికీ జారీ చేయడం జరిగింది. అట్లాగే మరి గ్రామ స్థాయిలో మరి మనం ఎవరినైతే ఈ పాలు పోయడానికి ఐడెంటిఫై చేస్తామో ఆ బెనిఫిషరీస్ అందరికీ కూడా ఐడెంటిఫై చేయడానికి, వాట్ ఎవర్ ద మిల్క్ దట్ ఈస్ బీయింగ్ ప్రొక్యూర్డ్, ఏదైతే మిల్క్ మనం కలెక్ట్ చేస్తున్నామో దాన్ని ఫార్వర్డ్ లింకేజ్, ఒక మాటలో చెప్పాలి అంటే ఒక ప్రాపర్ సెక్యూర్ ఫార్వర్డ్ లింకేజ్ ఇస్తా ఉన్నాం అమూల్ రూపంలో. మనం దిస్ అమూల్ పీపుల్ విల్ ప్రాపర్లీ మార్కెట్ వాట్ ఎవర్ ద మిల్క్ దట్ ఈస్ బీయింగ్ ప్రొక్యూర్డ్ బై దిస్ కన్సర్న్ సొసైటీస్. ఈ బంధం ఆంధ్రప్రదేశ్ అమూల్ అన్నటువంటి లింక్ జరిగింది సార్. వీరందరూ కలిసి అక్కడ ఉన్నటువంటి ఎస్హెచ్జి గ్రూప్ లో ఉన్నటువంటి మహిళలందరినీ, ఎవరైతే మహిళా పాల ఉత్పత్తిదారులు ఉన్నారో వాళ్ళని గుర్తించడం కోసము విలేజ్ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి ప్రెసిడెంట్ని మరియు విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లు అయితే ఉన్నారు, పిఓఏలు సార్, వీరికైతే ఏంటంటే ఎక్కువగా గ్రూప్ మహిళలందరూ కూడా వీరితో పాటు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఒక వ్యాప్తి చెందడానికి గత ప్రభుత్వం కారణమై, తద్వారా పోటీ లేదు డైరీ రంగంలో, పోటీ లేనటువంటి పోటీ లేని తత్వాన్ని సృష్టించి ఒక్క డైరీకి ఏకఛత్రాధిపత్యం వచ్చే విధంగా గత ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సమయంలోనే పాడి రైతుల కష్టాలు చూశారు, వాళ్ళు ఇక్కట్లు చూశారు. మరి ఏ రకంగా ఒక పర్టికులర్ డైరీ దోచుకుంటుందా అన్నటువంటి విషయాలన్నింటినీ కూడా పరిశీలించిన పిమ్మట మరి ప్రభుత్వ డైరీలని రివైవ్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ప్రపంచంలోనే నెంబర్ వన్ డైరీ అమూల్, దేశవ్యాప్తంగా పేరొందినటువంటి డైరీ, శాస్త్ర సాంకేతిక రంగాల్ని శాస్త్ర సాంకేతికను అందిపుచ్చుకొని తద్వారా రైతులకు మంచి మేలు చేకూరుస్తున్నటువంటి డైరీ గుజరాత్ రాష్ట్రంలో. మరి మొట్టమొదటిసారి ఈ అమూల్ డైరీ అన్నటువంటిది ఒక రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయటం దేశంలోనే ప్రథమమని, ఇది జగన్మోహన్ రెడ్డి గారి విజన్కి అని యొక్క ఆశయానికి ఇది ఒక నాంది అని చెప్పి సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తాము. ఏపీ అమూల్ ప్రాజెక్టులో భాగంగా ప్రతి ఆర్బీకే లెవెల్లో ఈ రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 10,600 ఆర్బీకేస్ ఉన్నాయి. 9,800 పైబడి పొటెన్షియల్ ఆర్బీకేస్, మిల్క్ పొటెన్షియల్ ఆర్బీకేస్ని ఐడెంటిఫై చేసాం. ఇంచుమించుగా ఒక 7,500 ఆర్బీకేస్లు మనం సుమారుగా ఈరోజు జీవో వచ్చింది. 15 లక్షల నుంచి 18 లక్షలు పెట్టి ఒక మిల్క్ ముఖ్యంగా ఎన్నో రకాలుగా ఇబ్బంది రైతులకు ఇబ్బంది జరిగిన పరిస్థితులు ఉన్నాయి. మరి డైరీ బాగున్న డైరీని నిర్వీర్యం చేశారు. మరి దానికోసం అని చెప్పి ముఖ్యమంత్రి గారితో డైరీ పరిస్థితి అధ్వానంగా ఉంది అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పగానే మరి ముఖ్యమంత్రి గారు అమూల్ డైరీ వాళ్ళకి దీనికి దీన్ని చూడమని చెప్పి అమూల్ వాళ్ళు ఆయన చెప్పడం జరిగింది. మరి మంత్రి గారు ఈరోజు దాని మీద ఈ డైరీ విషయంలో మీద ఏం జరుగుతుందని కూడా ఈరోజు రివ్యూ చేయడం జరిగింది. రేపు నవంబర్ 25 నాడు ముఖ్యమంత్రి గారు ఇది లాంచ్ చేస్తారు. కాబట్టి ఈ 25 లోపల అన్నీ కూడా సొసైటీలు ఫామ్ చేసి
మరి ముఖ్యంగా మహిళల ద్వారా ఈ కార్యక్రమం ఈ మిల్క్ ప్రొక్యూర్ చేసే దానికి మహిళల సొసైటీలు ఏర్పాటు చేసి చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది. దాదాపు 200 గ్రామాలు మొదలుగా సెలెక్ట్ చేయడం జరిగింది. దాని ప్రకారం అన్నీ కూడా ప్రాసెస్ జరుగుతూ ఉన్నాయి. దాని మీద మన మంత్రి గారు ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ డైరీ మీద రివ్యూ చేసినందుకు మంత్రి అప్పలరాజు గారిని నేను పూర్తిగా అభినందిస్తా ఉన్నాం. మా జిల్లాకి మా డైరీకి మంచి ఇళ్లలో చోరీలు ద్విచక్ర వాహనాల అపహరణకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు వివరాలను స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ సిద్ధార్థ కౌశల్ వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలోని నేరస్తుల కదలికలపై నిఘా పెట్టినట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు నేరాలు జరుగుతున్నా తీరుతెన్నుల పాత నేరస్తుల కదలికల గురించి క్షేత్రస్థాయి అధికారులతో సమీక్ష జరిపి సాంకేతిక నైపుణ్య సహకారంతో నేరస్తుల పట్టుకున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో మార్కాపురం డిఎస్పీ నాగేశ్వర్ రెడ్డి, మార్కాపురం సిఐ రాఘవేంద్ర, మార్కాపురం ఎస్ఐ కిషోర్ బాబు సిబ్బందిని ఆయన అభినందించారు. Burglars వాళ్ళు ఇంటర్స్టేట్ నేరాలు చేస్తూ దే హ్యావ్ బీన్ కమిటింగ్ ఆఫెన్సెస్ రెగ్యులర్లీ ఆల్ ఓవర్ ద స్టేట్ ఆఫ్ ఏపీ అండ్ తెలంగాణ. దీస్ పీపుల్ మన జిల్లాలో కూడా బాగా ఆఫెన్సెస్ చేశారు. ఈ మధ్యన మేము ఆఫెన్సెస్ మీద ప్రాపర్టీ ఆఫెన్సెస్ మీద డిటెక్షన్ మీద బాగా ధ్యాస పెట్టుకుంటున్నాము. వి హ్యావ్ బిన్ పర్టికులర్లీ యాక్టింగ్ ఆన్ క్రైమ్ డిటెక్షన్ అండ్ క్రైమ్ వర్క్, ఫోకసింగ్ ఆన్ క్రైమ్ వర్క్. దానికి భాగంగా చాలా మంచి సిస్టమాటిక్ ఎఫర్ట్స్ పెడుతూ ఈ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. ఈ గ్యాంగ్లో ఉన్న నేరగాడు బాగా నోటోరియస్ ఫెండర్స్, ఓల్డ్ ఫెండర్స్, హబిచువల్ ఫెండర్స్. ఈ ఇందులో మెయిన్ పర్సన్ వచ్చేసి చింతల సిసింద్రి. దిస్ ఫెలో హ్యాస్ మోర్ దెన్ 75 కేసెస్. ఇంతకు ముందునే 75 కేసెస్ పైన ఆయన మీద ఉన్నాయి. అదేవిధంగా ఆయన అసోసియేట్ మన్యం అంజనేయులు, ఆయన మీద కూడా మోర్ దెన్ 35 కేసెస్ ఇప్పటికే ఉన్నాయి అక్రాస్ ఏపీ అండ్ తెలంగాణ. అట్లానే మౌటానవి ఎల్ఎస్ఎంయూ, ఆయన కూడా మోర్ దెన్ 30 కేసెస్. అదేవిధంగా షేక్ షహుల్, ఆయన కూడా అబవ్ 15 కేసెస్. సో చూస్తే దాదాపుగా ఈ గ్యాంగ్ని మేము ఒకసారి లెక్క పెడితే ఆల్మోస్ట్ 150 దాకా కేసెస్ ఆర్ ఆల్రెడీ దేర్ ఆన్ ది మెంబర్స్ ఆఫ్ దిస్ గ్యాంగ్. సో అంత నెటోరియస్ గ్యాంగ్ని మేము బాగా ఎక్సర్సైజ్ చేసి పట్టుకున్నాము. ఇందులో స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఎస్హెచ్ఓ ఆఫ్ మార్కాపురం టౌన్ కిషోర్, ఎస్ఐ ఆఫ్ కంబం మాధవ్ అండ్ ఇన్స్పెక్టర్ మార్కాపురం రాఘవ కంటిన్యూస్గా ఈ ఒఫెండర్స్ని పట్టుకోడానికి మొత్తం తిరిగారు. దే హ్యాడ్ బిన్ వర్కింగ్ ఆన్ ది ఇన్ఫర్మేషన్, డెవలపింగ్ ఇట్, కీపింగ్ సర్వేలెన్స్. డిఎస్పీ మార్కాపురం హ్యాడ్ బిన్ సూపర్వైజింగ్ ది ఎంటైర్ ఆపరేషన్ ఆల్మోస్ట్ లాస్ట్ ఒక 15 డేస్ నుంచి మేము వర్కౌట్ చేస్తున్నాము ఈ ఆపరేషన్ని. ఫైనల్గా దేవర్ కాట్ అండ్ ఆల్రెడీ ఇప్పుడు వరకు జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ బట్టి ప్రకాశం డిస్ట్రిక్ట్లోనే మన జిల్లాలోనే 9 కేసెస్, 9 కేసెస్కి ఆల్రెడీ డిటెక్షన్ అయిపోయినాయి. ఆల్రెడీ 9 కేసెస్ రిజిస్టర్డ్ ఇన్ అవర్ ఓన్ డిస్ట్రిక్ట్ have been detected.
అదేవిధంగా ఇంకొక 6 కేసెస్ ఆఫ్ గుంటూరు డిస్ట్రిక్ట్ ఆల్సో హెవ్ బీన్ డిటెక్టెడ్, విచ్ ఇంక్లూడ్ ఎవ్రీథింగ్, మోటార్ సైకిల్ థెఫ్ట్, కార్ థెఫ్ట్, దెన్ హౌస్ బ్రేకింగ్, యూనో మీరు చూస్తున్నారు. సో ఇవన్నీ కూడా మేము పట్టుకున్నాము. తర్వాత బాగా దాన్ని వర్కౌట్ చేసి లాట్ ఆఫ్ రికవరీ హెస్ ఆల్సో హ్యాపెండ్. నల్గొండ కూడా ఒక నల్గొండ కేసు కూడా ఒక హౌస్ బ్రేకింగ్ హ్యాపెండ్ ఇన్ నల్గొండ, అది కూడా డిటెక్ట్ అయినాయి. సో అట్ ఎ టైమ్ 17 కేసెస్ హ్యావ్ బీన్ డిటెక్టెడ్ ఇన్ వన్ గో. As I said, this is a very good result, outstanding crime work. Indulo manku recovery chuste 114 grams of gold jewelry, atlane 9 motorcycles, one Maruti Swift car, 4 cell phones and LED television, 2 laptops. టోటల్ దాదాపు గెలిపిస్తేనే స్వగ్రామంలోకి అడుగు పెడతానని విద్యుత్ శాఖ మంత్రి భారణని శ్రీనివాసరెడ్డి అన్నారు. కొనిచేడు గ్రామంలో 3.5 కోట్లతో నూతనంగా నిర్మించిన విద్యుత్ సబ్స్టేషన్ ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పిడిసిసి బ్యాంక్ చైర్మన్ మాదాసి వెంకయ్య, ఏపీ సిపిడిసిఎల్ చైర్మన్ పద్మ జనార్దన్ రెడ్డి, వైసీపీ నాయకులు రావూరి అయ్యవారయ్య, సామంతులు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. మంత్రివర్యులకు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ప్రతినిధి ముందు నుండి ఓట్లు ఇప్పించేవాళ్ళు, నాకు సంతోషం వేసేది. అంత యాక్టివ్ ఉండేవాళ్ళు, మరి ఏమైపోయారు ఆ యాక్టివ్నెస్? మరి కొత్తగా వచ్చిన పిల్లలు ఇంకా యాక్టివ్నెస్ ఎందుకు కనపరుస్తుంది అయితే అర్థం కాలేదు. కానీ నేను అప్పుడు ఎలక్షన్ ఉన్నప్పుడు, పంచాయతీ ఎలక్షన్ ఉన్నప్పుడు చాలా యాక్టివ్ ఉండేవాళ్ళు. అప్పుడు సుపారెడ్డి నిలబడినప్పుడు కానీ అప్పుడు కానీ అంత యాక్టివ్ ఉండేవాళ్ళు. ఇప్పుడు యాక్టివ్నెస్ తగ్గిపోయింది. మీ యాక్టివ్నెస్ కావాలి. జగన్మోహన్ రెడ్డి గారు అందుకే మహిళలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు. ఖచ్చితంగా మహిళలు కొంచెం అందరికి కూడా అన్ని రకాలుగా నేను న్యాయం చేయిస్తానని కూడా ఈ సభాంగా తెలియజేస్తుంటా ఉన్నా. అంటే అట్లనే మగవాళ్ళు చేయని కాదు, ఖచ్చితంగా కూడా మన గ్రామాల అభివృద్ధి కోసం గట్టిగా కృషి చేస్తానని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఇక సంబంధించినటువంటి సమస్యలు మరి అన్ని కూడా చెప్తే వెంటనే కూడా ఒక్కోటి కూడా నేను చేయిస్తాను కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి మొత్తం మీద ఈ టర్మ్ లో పంజాబీ గ్రామం నుంచి ఎవరు వచ్చినా నేరుగా నా దగ్గరికి వస్తే నేను తప్పకుండా ఏం సహాయం చేసేదానికి కూడా సిద్ధంగా ఉన్నానని కూడా తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా యువకులు ఉన్నారు కొంతమందికి, వాళ్ళకి కూడా ఉద్యోగ అవకాశాలు తప్పకుండా నేను త్వరలోనే అన్ని కూడా ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు ఇచ్చే కార్యక్రమం చేపట్టాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మిమ్మల్ని అందరినీ కలుసుకుని చేసినటువంటి మన నాయకులకి అందరూ కూడా మరి ఒకసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.
కొండజోడి శివరామకృష్ణ ప్రసాద్ గారు, అనంతలక్ష్మి గారు, గున్నపనేని శ్రీలక్ష్మి గారు. వైసీపీ ప్రభుత్వం ఆదుకుంటుందని సంతనూతలపాడు శాసన సభ్యులు టీజీఆర్ సుధాకర్ బాబు అన్నారు. మద్దిపాడులో జరిగిన బీసీ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ బీసీ వర్గాల్లో ఆత్మగౌరవాన్ని పెంపొందించేందుకు బీసీ కమిషన్ను ఏర్పాటు చేయడంతో పాటు 169 కులాలకు 56 కార్పొరేషన్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మూరబోయిన సంజీవరావు, పోతినేని శ్రీనివాసరావు, కోటిరెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మండల కన్వీనర్ అప్పయ్య గారికి, అదేవిధంగా ఉపాధ్యక్షులు కోటిరెడ్డి గారికి, సెక్రటరీ సంజీవరావు గారికి, మన ప్రియతమ నాయకులు సంతనూతలపాడు శాసనసభ్యులు, యంగ్ అండ్ డైనమిక్ లీడర్ టీజీఆర్ సుధాకర్ బాబు గారికి, అదేవిధంగా సంతనూతలపాడు మండల కన్వీనర్ దుంపా చిన్నచెల్లి గారికి, నాలుపడ కన్వీనర్ కోటేశ్వరరావు గారికి, సేమగుట్ట కన్వీనర్ లక్ష్మీనారాయణ గారికి, శేఖర్ రెడ్డి గారికి, జడ్పీటీసీ మెంబర్ గారికి, ఇంకా నాకు పిలిచే ఓపిక లేదు. కాకపోతే స్టేజ్ మీద ఉన్న అతిరథ మహారాజులందరూ, భీష్మ, ద్రోణ, కృపాచార్య అందరికీ ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. 57,000 కోట్ల రూపాయలు అమరావతికి ఖర్చు అయిపోయిందని చెప్పి దొంగ లెక్కలు చెబుతున్నాడు నారా చంద్రబాబు నాయుడు. అందుకనే నిజంగా నేను అమరావతి కట్టుంటే, నిజంగానే అమరావతికి నువ్వు 4 రూపాయలు నేను చెప్పిన హామీలలో అమ్మఒడి పథకం డబ్బులు వచ్చినా రాలేదు. అక్కడ 17,000 రూపాయలు వచ్చినా రాలేదన్నా. రైతు భరోసా పథకం 13,500 వచ్చినా రాలేదన్నా. నాడు నేడు పేరుతో ప్రాథమిక పాఠశాలని బాగుపడుతున్నా లేదన్నా. ఆటల ట్రైన్లకు 10,000 చిన్నదన్నా. ఆశా వర్కలకు 10,000 చిన్నదన్నా. అంగన్వాడి వంట వాళ్లకు 1,000 నుంచి 3,000 రూపాయలు జీతం పెరిగిందా లేదన్నా. పాఠశాలకు 5,000, ఇమ్మకు 5,000, పనిచేసే బిడ్డలను పొరపాటున మీరు పొలానికి తీసుకెళ్తారని, 13-14 ఏళ్ళకే పొలానికి తీసుకెళ్లి కూలు అడుగుతారు అనే భయానికి నీ బిడ్డ గురించి నా బిడ్డ గురించి ఆలోచించిన వాడు, నువ్వు కూడా ఆలోచించే కోణాన్ని ఆలోచించిన వాడు, ఆ బిడ్డలకు నువ్వు స్కూల్కి పంపిస్తే అమ్మఒడి పథకం కింద 15,000 ఇచ్చిన వాడిని రేపు రామాయణానికి సమస్యలు ఎలా
ప్రభుత్వం చేసిన మేళ్లను వాళ్ళకి గుర్తు చేస్తూ పాదయాత్ర బ్రహ్మాండంగా జరిగింది. ప్రజలు స్వచ్ఛందంగా బ్రహ్మరథం పడుతున్నారు. ఎటు చూసినా జనం యొక్క ఆనందాన్ని పట్టలేకపోతున్నారు. ఇంత కరోనా టైంలో కూడా ఇంతమంది ప్రజలు రోడ్డు మీదకి వస్తున్నారంటే కారణాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అర్థం చేసుకోవాలి. 5 సంవత్సరాలు మీరు మోసం చేసి దిగిపోయారు. మీ నాయకుడు చెప్పిన ఒక హామీ నెరవేర్చలేదు. కానీ మా నాయకుడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజున కులం చుట్టం లేదు, మతం చుట్టం లేదు, ప్రాంతం లేదు, ఏ భేదం లేదు, అందరినీ సమానంగా చూసుకుంటున్నాడు. అర్హత ఉంటే చాలు, ప్రతి ఒక్కరికి ఫలాలు అందుతున్నాయి ఈరోజున గ్రామాల్లో. ఇదే ప్రజలు కోరుకుంది, ఇదే సామాజిక విప్లవం, ఇదే సమాజంలో జరుగుతున్న మార్పని మీ ద్వారా తెలియపరుస్తూ 17వ తారీఖు వరకు జరుగుతున్న ఈ పాదయాత్రకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్న అన్ని వర్గాల వాళ్లకు, మహిళా మహిళలకు, పురుషులకు, వృద్ధులకు, రైతన్నలకు, రైతు కూలీలకు, అలాగనే యువతి యువకులకు, ఉద్యోగస్తులకు, నిరుద్యోగులకు అందరికీ కూడా నా చేతులు జోడించి సవినయంగా శిరస్సు వంచి మీ ప్రేమను గుండెలో దాచుకుంటామని మరింత గట్టిగా పనిచేసి ఒళ్ళు దగ్గర. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి, మాజీ మంత్రి వర్యులు సిద్ధా రాఘవరావు నివాసంలో తేనేటి విందు కార్యక్రమానికి హాజరయ్యారు. ముందుగా సిద్ధా రాఘవరావు రాష్ట్ర మంత్రులు బాలినేని శ్రీనివాసులరెడ్డిని సాదర స్వాగతం పలికారు. శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చర్చించారు. ఈ తేనేటి విందులో సిద్ధ హనుమంతరావు, సిద్ధ సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంప్లెక్స్ అభివృద్ధికి తన సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు కోడూరు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి ఎస్ఆర్ఎంఎన్ శ్రీనివాసరావు, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. జరిగింది బాపూజీ కాంప్లెక్స్ గత ఎప్పుడో 30 ఏళ్ళ పైనే ఈ కాంప్లెక్స్ స్టార్ట్ అవడం జరిగింది. మరి ఈ కాంప్లెక్స్ సంబంధించి కూడా రకరకాలుగా అంత డెవలప్ చేస్తా ఉన్నారు. ఏ ఇబ్బంది లేకుండా మరి మన కోవిడ్కి సంబంధించి కోవిడ్లో కూడా బాపూజీ కాంప్లెక్స్ మాత్రమే ఓపెన్ చేసి మానిటైంలో ప్రజలకి అందరూ కూడా ఇబ్బంది లేకుండా చేసిన పరిస్థితులు ఉన్నాయి. కానీ ప్రజలు ఇబ్బంది పడకుండా చేశారు. కానీ కొంతమంది వైఎస్ఆర్ కమిటీ కొంతమంది కరోనా వల్ల ఇబ్బంది పడిన పరిస్థితులు ఉన్నాయి. అయినా కానీ ప్రజల కోసం వాళ్ళు చేసినటువంటి త్యాగాన్ని మనం కూడా ఆశించాల్సిన అవసరం కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి కోవిడ్ సమయంలో అందరూ కూడా బాగా ఇబ్బంది లేకుండా చేసినట్టు వారికి అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా కాంప్లెక్స్ సంబంధించి ఏమైనా డెవలప్మెంట్ ఏమైనా ఉంటే కూడా నూతనంగా వచ్చినటువంటి కార్యవర్గ సభ్యులు చెప్పిన విధంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా తప్పకుండా సాల్వ్ చేస్తానని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఖచ్చితంగా కార్యవర్గ నిర్వాహకులందరూ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఈ కాంప్లెక్స్ విషయంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కూడా త్వరలో ఐడెంటిఫై చేసి. ముఖ్యాంశాలు మరోసారి. అమూల్తో ప్రభుత్వ డైరీలకు పునర్జీవం, రాష్ట్ర మంత్రులు అప్పలరాజు, బాలినేని. అంతర్రాష్ట్ర దొంగల ముఠా ఆర్ఎస్
18 లక్షల చోరీ సొత్తును స్వాధీనం. వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్. ఈ వార్తలందరితో సమాప్తం. నమస్కారం.